ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో వినాయక చవితి సంబరాలు ఇదేంటి అంటే మా ఊరి ఆనవాయితీ ప్రకారం కుమ్మరి వాళ్ళు అంటాం కదా కొండలు చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచే వినాయకుడి బొమ్మ అనేది మన గుడికి వెళ్ళాల్సి ఉంటుంది సో దాని ప్రకారం కుమ్మరి వాళ్ళ ఇంట్లోనే చేస్తారు తర్వాత ప్రసాదాలు అందరూ మొక్కుని ఉంటారు ఈ వినాయక చవితి మేము ఈ ప్రసాదం ఇస్తాం అని చెప్పి వాళ్ళు మొక్కున్న ప్రకారం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు చేసి ఈ కుమ్మరి వాళ్ళ ఇంట్లోనే ఆ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి పెడతారు తర్వాత మన ఊర్లో పిల్లలందరూ ఒక్కొక్కటిగా ఎత్తుకొని తర్వాత ఎవరైతే బొమ్మ ఎత్తుకుంటారో వాళ్ళు ముందెళ్తూ ఉంటే వీళ్ళు వెనకాల వెళ్తూ ఉంటారు ఇంకా ప్రసాదాలు చేసే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చేసి రెడీగా పెట్టుంటే ఈ బొమ్మ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదం కూడా తీసుకొని మన ఊరంతా తిరుగుతూ తర్వాత లాస్ట్గా గుడి దగ్గరికి వెళ్తారు ఈ పొలిమేరు నుంచి ఆ పొలిమేరు వరకు కూడా మొత్తం కూడా తప్పెట్ల తాళాలతో మన వినాయకుడు గుడిలో చేరుకుంటాడు ఎప్పుడు ఇంకా చాలా ధూమ్ధామ్గా జరిగే ఈ వినాయక చవితి ఈ కరోనా సందర్భంగా చాలా సింపుల్గా జరిగిందనే చెప్పచ్చు ఇది మీరు చూడబోతున్నారు ఇంకొకటి ఏంటంటే మీకు కొంచెం బోరింగ్గా కూడా ఉండొచ్చు ఇది మా ఊరు వాళ్ళందరికీ సంబంధించింది కాబట్టి సో అందరూ చూసుకుంటారు మన ఊర్లో ఎలా జరిగింది అనేది ఇంకా ఏంటి అంటే మన ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు అన్ని కూడా ఇంటింటి నుంచి మా చిన్నప్పుడు కూడా చాలా జ్ఞాపకం ఉంది నాకు మా అమ్మ చేసిన కుడుములు తర్వాత పానకం అవన్నీ కూడా మేము తీసుకొని ఈ బొమ్మ వెనకాల వెళ్ళిన జ్ఞాపకం ఏ పండగైనా మన పల్లెటూరులో జరిగిన సందడి ఎక్కడ ఉండదనే చెప్పాలి ఇదన్నమాట మా ఊర్లో చిన్న సెలబ్రేషన్స్ అని చెప్పచ్చు వినాయక చవితికి నార్మల్గా అయితే మామూలుగా ఈవినింగ్లో ఉట్టి కొట్టడం అందరూ సరదాగా ఆడుకోవడం ఇవన్నీ ఉండేటివి సో ఈ కరోనా సందర్భంగా అవన్నీ చేయకుండా సింపుల్గా ఈ విధంగా బొమ్మను తీసుకెళ్ళి ప్రసాదాలన్నీ పెట్టి అక్కడి నుంచి అందరికీ పంచిపెడుతూ ఉంటారు సో మా ఊర్లో ఇది ఒక యూత్ సెలబ్రేషన్ అని చెప్పచ్చు ఎక్కువ పెద్దవాళ్ళ కంటే కూడా యూత్ ఎక్కువగా చేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళు హ్యాపీగా డాన్స్ వేయడం అలాంటివన్నీ జరిగేటివి ఈ ఇయర్ మాత్రం ఈ విధంగా సింపుల్గా జరిగింది సో మ్యూజిక్ యాడ్ చేస్తాను సో మిగతా సెలబ్రేషన్ ఎలా ఉంది అని చూడొచ్చు తర్వాత చివరిగా ఒక విషయం ఏంటంటే మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ఈ ప్రసాదాలు ఆ కుమ్మరి వాళ్ళు చేసిన ఆ బొమ్మ చుట్టూ గుడి చుట్టూ మూడు చుట్లు తిప్పిన తర్వాత లోపల ఆ బొమ్మను పెట్టి ఆ ప్రసాదాలన్నీ కూడా అక్కడ పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట ఇది నేను మొత్తం కూడా కొన్ని కొన్ని బిట్స్గా యాడ్ చేశాను సో మా ఊరు వాళ్ళందరూ కూడా సంబరంగా చూసుకుంటారు 2020లో మన ఊర్లో వినాయక చవితి ఏ విధంగా జరిగింది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం